సరే, ఎన్డీఏ మీటింగ్కి టీడీపీని ఆహ్వానించకపోవడం వెనక రీజన్ ఏంటి అని ఉంటాయి. ఏంటి మనం ప్రధానంగా కనిపిస్తుంది, ఎందుకంటే మోడీ నాకు కనిపించేది సింపుల్ అండి. 10 ఇయర్స్ యాంటీ ఇన్కంబెన్సీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ రక్కస్ అండ్ గ్యారంటీగా వాళ్ళకి 200 స్థానాల లోపునే పరిమితం అయినారు ఇవాళ. ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో 200 లో 200 పాతిక ముక్కుతూ మూలుగుతూ అతి కష్టం మీద. సో గ్యారంటీగా విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ రీజనల్ పార్టీస్తో తప్ప ఇంకెక్కడ సర్వైవల్ లేదు. అండ్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసుకుందాం అనుకున్న దగ్గర, ఆప్షన్ 1 తెలుగుదేశం, ఆప్షన్ 2 వైఎస్ఆర్సీపీ అన్న దగ్గర, ఆప్షన్ 1కి కన్సిడరేషన్స్ కనుక పెరిగితే 23 ఎంత పెరగాలి, 3 ఎంత పెరగాలి, 22 ఎంత తగ్గుతుంది, లేకపోతే ఎంత పెరుగుతుంది, 151 ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, ప్రభుత్వ స్థాపనలకి డోక లేదు. అండ్ బేర్ మినిమం ఆఫ్ ఎంపీస్ రెస్పెక్టివ్ పార్టీ నుంచి కంట్రిబ్యూషన్స్ విల్ బి మోర్. ఇక్కడ ఈ పారాచూట్ వేసుకుని మళ్ళీ మాగుంట్లోటోడు ఇటుపక్క వస్తారు కానీ దిక్కు దేవాలని లేని పరిస్థితి. ది అబిలిటీస్ ఆఫ్ క్యాండిడేట్స్, ఉన్న వాళ్ళకి అన్సర్టనిటీ, ఉదాహరణకి గల్లా జయదేవ్ కానీ ఓ మన నాని గారికి కానీ చూసుకుంటే మనశ్శాంతి లేకుండా ఉన్న పరిస్థితి, ముగ్గురులో ఇద్దరు మనశ్శాంతి లేని పరిస్థితి. సో ఓవరాల్గా ఇవి ఎక్కడికి లీడ్ అవుతాయి, ఎడదారు లీడ్ అవ్వాలి కదా. అది ఇటుపక్క అడ్వాంటేజో ఇటుపక్క డిసడ్వాంటేజో మనకన్నా సెంట్రల్ ఇంటెలిజెన్సులు కేంద్ర ఎన్నికల సంఘం కొంచెం ప్రొయాక్టివ్గా పనిచేస్తే కదా. సో ఎవరెవరైతే రేపు పొద్దున మళ్ళీ బాగా పర్ఫామ్ చేయగలరు అనుకుంటున్నారో వాళ్ళని, ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాటతో చెప్తా, తెలుగుదేశం గెలిచింది అనుకోండి, అనుకుందాం పొత్తులు మళ్ళీ మినిస్టర్ల పంపకాలు ఈ దరిద్రం అంతా చెత్త సేదనం పాత పడితే, ఇది ఒక జనసేన అనుకోండి జరగని పని, కన్సిడరేషన్స్ మాట్లాడుతున్నాను. బీజేపీ మా పరిస్థితి ఇక్కడ లేదు, అప్పుడు ఉన్నాడు వైఎస్ఆర్సీపీ కనబడుతున్నాడు, ఎంత కాదన్నా బేర్ మినిమం 15 సీట్లు బేర్, ఇవాళ వరస్ట్ కేసు సినారీలో 15కి బెట్ ఎంపీలు. సో అలాంటప్పుడు ఎవరిని పరిరక్షించుకుంటే బెటర్? వైసీపీని. ఇతను నాకు మంత్రివర్గంలో చేరాడు, ఎందుకు చెప్పాడు, క్లియర్గా చెప్తాడు. ఈ సుజనా చౌదరి లెట్టడు అనుకోండి, సొంత పెత్తనం నిలగబెట్టి తెలుగుదేశం పుట్టుముంచాడు. ఇదే విజయసాయి రెడ్డి, ప్రతిదీ జగన్మోహన్ రెడ్డికి కన్వే అవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళి నెగోషియేట్ చేసుకుని ఇది మా సిద్ధాంతం కాదు మేము జాయిన్ అవ్వం ఎన్డీఏలో అని కొస్తాడు. ఓకే, సో సో వర్స్ట్ కేసులో కూడా వైసీపీ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి స్టేట్లో టీడీపీ వైపు పోవట్లేదు అండి. మరి ఢిల్లీకి పిలిచి మాట్లాడే వెనక రీజన్ ఏంటి? ఆ మీటింగ్లో పార్టీ అధ్యక్షుడు కూడా కలిసి కూర్చున్నారు, మాట్లాడారు, పొత్తులు అయిపోయినాయి. సరే, వీళ్ళు నిన్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీలో ఉన్నారు ఇప్పుడు, ఆయన ఆయన చెప్తున్నాడు 14 ప్రకారం ముగ్గురు కలిసి మేము పోటీ చేస్తామని. చాలు చెప్పాడు కదా, చూసారు అది? చూడలేదు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన అయితే గెలుపాట. ఓకే, ఆ మూడు కలిస్తే వైసీపీ గెలుస్తుంది అనేది అని చెప్పినప్పుడు బీజేపీ ఎవరి పక్క సుముఖత చూపిస్తుంది? ఆబ్వియస్లీ క్లియర్ సార్, ఇది మీరు అనవసరంగా ఊరికనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ప్రయాణం, మోడీ పిలుపు, ఎందుకంటే ప్రోటోకాల్. ఈ ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ సరదా పడుతుందోడు నరేంద్ర మోడీ కేంద్రం, అవును, వెళ్ళాడు అనుకోండి, నువ్వు వస్తావా, నేను రాను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేర్పారు, ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టి 3 పథకాలు ఇచ్చాడు, 6 నుంచి 8% ఓటు బ్యాంక్ పెరిగింది, ఎందుకు వెళ్తాడు, నేను రాను, నాకు ఇంకా టైం ఉంది. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, జమిలీకి మీరు పోతున్నారు, మేము గెలవచ్చు ఓడిపోవచ్చు, దగ్గర దగ్గర మాకు ప్రభుత్వ స్థాపన ఉంటే నువ్వు సహాయం అందిస్తావా? ఖచ్చితంగా అందిస్తా. ఓకే, సో 22 కదా ఇప్పుడు మీకు అర్థమవుతుంది, 22 15 అయినా సహాయం అందిస్తావా? అవకాశం మీరు అలా ఛానల్ చూస్తే బుర్రపాడైపోతారు సార్. వాళ్ళు వన్ సైడ్ స్క్రిప్ట్ రైటర్ ఒకటే ఉంటాడు, ఇటుపక్కనే రాస్తాడు, ఇటుపక్క తెల్లకైతే ఆ డొల్లతోనని మాత్రం ఇటుపక్క కథ రూపంలో దాన్ని జస్టిఫై చేస్తాడు. చూడండి, రైట్, మీరు ఆ గగనం సినిమా సీడీ వచ్చారు చూడండి, అసలు ఏ సీడీ, ఏ సినిమాలో చూసే టైం దొరకట్లేదు. ఒకసారి చూడండి, అది ఏంటంటే కొన్ని పకోడీ ఇన్స్టెంట్స్కి మీకు జస్టిఫికేషన్స్ దొరుకుతాయి. అక్కడ అందులో హీరో వాడు పెద్ద తూపు అన్నమాట, అన్ని సినిమాల్లో మన బాలకృష్ణ సమర సింహారెడ్డి అలా టైప్ సినిమాలు తీరా చూస్తే ఫ్లైట్లో హైజాక్ అవ్వడానికి కడకడ లాడిపోతూ ఉంటాడు, పక్కోడు ఈ నూయించుకుని ఇది కూడా సరే చంపేశాడు అనుకుంటాం, అంటే ఒరిజినల్ ఎబిలిటీ అది. ఆ ఎబిలిటీని స్క్రిప్ట్ రూపంలో రాస్తే ఎలా ఉంటుంది, తిరిగి ఫైట్ చేసి చంపేశాడు పొడి చేసాడు అన్నట్టు ఉంటుంది, అది జరుగుతున్న వాస్తవం. తెలంగాణ గురించి మాట్లాడండి, ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు జడ్పీటీసీ ఎంపీటీసీలో మన బోడిగొండోడు ఇచ్చిన సెషన్కి కాడి వదిలేశారు, వాకౌట్, చూడండి అసెంబ్లీలో వాకౌట్, బహిష్కరిస్తున్నారు. సో బహిష్కరించినప్పుడు జరిగిన ఉదంతంలో ఈ పవన్ కళ్యాణ్కి తెలుగుదేశంకి ఒక 2 గుణపాఠాలు వచ్చాయి మీకు. స్టేట్లో జరిగిన బై ఎలక్షన్స్ అండ్ ఈ జడ్పీటీసీ ఎంపీటీసీలో ఒరిజినల్గా భయపడుతున్నారు తెలుగుదేశం అనేది పోర్ట్రేట్ అయింది. జనరల్ ఎలక్షన్స్కి సింగిల్గా ధైర్యం లేదు, అందుకే పవన్ కళ్యాణ్ కూడా మీరు ఒక మాట ఆడి చూసారు, నేను చెప్పు చూపించిన తర్వాత చాలామందికి ధైర్యం వచ్చింది, ఎవరికి ధైర్యం వచ్చింది, తెలుగుదేశం వాడికి వచ్చిందని మనం భ్రమించాను వాళ్ళ ప్రకారం అయితే. మీరు ఇంకోటి గమనించట్లేదు, జీరో బడ్జెట్ అని ఆవేశపడుతుంటారు పవన్ కళ్యాణ్.
మీరు జర్నలిజం కదా, మీకు తెలుసు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్, తిరుపతి బై ఎలక్షన్లు, బద్వేలు బై ఎలక్షన్లు, ధన ప్రవాహం అన్న మాట ఎక్కడైనా విన్నారా? ఓన్లీ సమ్ బెదిరింపులో సరే బెదిరింపులు చేశారు, నామినేషన్ వేయని వాళ్ళు సీమ్ పేశారు, కోర్టు వేశారు అంటే అలా మన భగవని రమేష్ ఉన్నాడు కదా ఎలక్షన్ కమిషన్ రిటైర్ అయిపోయినాడు, తీసేసిన తహసీల్దారు ఏమి లేవు, చెదురుమగులు ఘటనలు తప్పేట్లేవని సుఖంగా పెన్షన్ తీసుకుని ఇంట్లో కూర్చొని చెడతలు వాయించుకుంటాడు. పతనం అయింది ఎవరు ఆ టైం నుంచి? ప్రభుత్వం బదనా మొత్తం అయింది సుజనా చౌదరి ధర్మం అని తెలుగుదేశం, ఆ కామినేనాడు శ్రీమతి సుజనా చౌదరి వీళ్ళందరూ తిరిగిన తిరుగుడికి మీ పక్క హోటల్కి తెగావాసి పడిపోయి వచ్చిన దానికి బదనామైంది తెలుగుదేశం. పైపచ్చు ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అప్పటి నుంచి ఎగ్జిక్యూట్ చేసి చూపించాడు. సో ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు, కానీ ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు నేలమాలిగల్లో లెక్కర డబ్బులు అనేది దాచేసాడు, ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి పనిచేస్తాడు. సో రేపు పొద్దున కూడా మనీ ఫ్లో ఉండదు, ఇంపాసిబుల్. ఆల్రెడీ ఇచ్చి చూపించాడు ఈ సంక్షేమ పథకాలు, చూద్దరు సార్ రేపు ఎలక్షన్. డబ్బులు లేకుండానే వైసీపీ ఎలక్షన్ చేస్తుంది, పర్ఫెక్ట్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్. ఎందుకు చెప్తున్నాను తెలుసా సార్? మీరు ఈ పెన్షన్లు, రేషన్లు, బియ్యాలు ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కదా, ఇలా కాగితం చూపించి ఇదిరా నీ పెన్షన్ అని చెప్పిన ఏ ప్రభుత్వం ఉందా? అంటే ఇది మీకు చేశాను, నీకు నచ్చితే ఓటేయండి, లేకపోతే లేదు అని అడిగి ప్రభుత్వం చెప్తే చూడాలి. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతీది ఫ్రీగా రాదు సార్, యూనిట్ ఎర్న్ హార్డ్. ఇది ఎప్పుడైతే నీకు ఫ్రీగా వస్తుందో వీడికి తెలుసో తెలియకుండా అంతర్లీనంగా ఒక రీల్ నడుస్తుంటుంది, హ్యూమన్ టెండెన్సీ. ఏదో ఉందిరా హిచ్చడీడు పుట్టిన వదలడం మనల్ని, అది అంతర్లీనంగా నడుస్తుంటుంది. అది కరెక్ట్గా ఎలక్షన్ టైంలో ఆల్రెడీ కాగితాలు ఇచ్చాడు కదా, అకౌంట్స్ స్టేట్మెంట్, మీ అపార్ట్మెంట్లో ఉంటే మన కమిటీ ఇస్తుంది ఈ సంవత్సరం అంతా నీ దగ్గర పిండింది ఇది, నీకు తిరిగి తగలెట్టింది ఇది అని అదే విధంగా ఇచ్చాడు. ఇప్పుడు ఏం చెప్తారు తెలుసా, మీరు ఇంకోటి గమనించట్లేదు, ఎస్సీ సప్లాన్లు, మైనారిటీ సప్లాన్లు ఇవేవి లేవు, లేవు. ఒక రౌండ్ గీశాడు, అందులో అందరు కార్పొరేషన్ అందరినీ తోసుకొని సంక్షేమమే నాకు, ప్రజలందరూ మీరందరూ నాకు సమానం అన్నాడు. సో ఈ రెండింటిలోంచి ఏమవుతుంది, గతంలో మైనారిటీస్ వాళ్ళకి ఇచ్చినవి ఈరోజు మనం అందరం అల్లాడికి ఎక్కువ ఇచ్చాడు, వీళ్ళకి తక్కువ ఇచ్చాడు, ఆడికే ఇచ్చాడు, వీడికే ఇచ్చాడు. సో కామన్ అయిపోయింది అంతా, ఎలిజిబిలిటీ క్రైటీరియా అయిపోయింది. ఇందులో ఎకనామికలీ బ్యాక్వర్డ్ కాదు, ప్రభుత్వ దృష్టిలో ఎవరు బిలో పవర్టీలో ఉన్నారో వాళ్ళందరికీ అడ్రస్ చేసుకుంటున్నాను అనేది ఒక జవాబుదారితనం. అది స్థిరీకరించబడింది ఓటు బ్యాంక్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్, నథింగ్ డూయింగ్, ఇంక్లూడింగ్ పార్టీస్, ఇంక్లూడింగ్ పార్టీస్. ఓకే, సో ఇప్పుడు మీకు జరగబోయేది ఎలా ఉంటుందంటే, వీళ్ళకి తెలియకుండానే అంతర్లీనంగా ఈ ప్రభుత్వంకి మనం జవాబు చెప్పాలి ఎలా, అదే అడుగుతున్నాడు అతను. నీకు పథకం వస్తే నన్ను నమ్మితే ఏ అంటాడు. ఎంతమంది అందులో వరస్ట్ కేస్ సినారాలో ఈరోజు సంక్షేమం అందుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? మోర్ దెన్ 85-90%. పైపై చాలా సక్సెస్ రేషియో కూడా 93.5-97% చూపిస్తున్నారు. ఈ సక్సెస్ని ఎంత వరస్ట్ కేసులో అయినా సరే 70-80% వేసుకోవచ్చు కదా తిరిగి ఓటు బ్యాంక్ కింద కన్వర్షన్, అండ్ నాట్ లెస్ దెన్ 35% ప్లస్. అప్పుడు జనాలు, మాకు రోడ్లు లేవు, మాకు డెవలప్మెంట్ లేదు, మాకు పోలవరం లేదు, మాకు ఇండస్ట్రీలు రాలేదు, మాకు ఉద్యోగాలు రాలేదు, మాకు రాజధాని లేదు, ఇవన్నీ ఆలోచించరా? రాజధాని అడుక్కోవాలి సార్, ఎందుకు కావాలి చెప్పండి? అంత రాజధాని పెట్టి 33 లక్షలు వాళ్ళే త్యాగం చేశారు, వాళ్ళే ఇవ్వాలని అంతరైన కాదు జయప్రదలు కథలు చెప్తున్న వాళ్ళు, అంత కష్టపడిన వాళ్ళకి తెలుగుదేశం ఇగోటేశారు వాళ్ళు చెప్పండి. అంతే కదా, కట్టినప్పుడు నిజానికి వాటికి వేసి ఉండాలి కదా, ఒక్క ట్విస్ట్ చాలు. ఇప్పుడు ఈశ్వరన్ ఎత్తేశారు సింగపూర్ కన్సల్టేషన్, తెలుసు కదా ఏంటి అది ఆ గొడవ? ఏంటి సార్ గొడవ? ఏంది ఏదో పిసికేశారంటే మొత్తం గీతారు, అక్కడేదో ఇష్యూ కదా, మన మనతో రిలేటెడ్ ఏపీ ఏదో మనోడు వైబ్రేషన్స్ విదేశాలకు కూడా వ్యాపించాయని తెలుసుకోండి ఫస్ట్. సరే, ఓకే. చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం లింగం దశావతారాల గురికి తీసుకెళ్ళి ఉంటారు, ఇక్కడ తీసుకొచ్చినప్పుడు తీసుకెళ్ళి అగితే మన గురుగారు వెళ్ళారు ఎవరు, నిన్ను పాపం చైతన్య అధినేత ఆయన చనిపోయాడు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కట్టిన వాళ్ళు అయితే ఉన్నారు కదా, బాగానే సేఫ్గా హ్యాపీగా ఉన్నారు. అక్కడ సేఫ్గా ఉంటారు.